హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నా బడ్జెట్లో నేను కబోర్డ్స్ అవి ఏం చేయించుకోకుండా తక్కువ బడ్జెట్లో కొత్త సోఫాలు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఈ వార్త మీకోసమే. శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో గురుజీ శివరామరాజు గారి చేత జ్యోతిష్యం చెప్పించబడును. సంతాన సమస్య, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడను. ఫోన్ నెంబర్ 9959422552. ఏం కొనకుండా ఉన్న వాటితోనే నా లీవింగ్ ఏరియాని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపించబోతున్నాను. చూసేయండి. హాయ్ 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 అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండి. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నాము. మామూలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మేము చదువుకున్నాము, ఎలా చదువుకున్నాము ఏంటంటే చూడండి. లీవింగ్ ఏరియా చూసేయండి. మొట్టమొదటిగా పైన వినాయకుడి ఫోటో అండి. చూడండి, స్వామివారి ఫోటో పెట్టుకున్నాను. అంటే ఇది కూడా మాకు గిఫ్ట్గానే వచ్చిందనమాట వాటిని. అండ్ మెస్ స్టోర్లు అవన్నీ మీరు చూసే ఉన్నారు ఆల్రెడీ. ఇక్కడేమో మనీ ప్లాంట్స్ వేసాము. చెప్పుల స్టాండ్ ఒకటి తేవాలి, అది అక్కడే వచ్చే వదిలేసి వచ్చాము హైదరాబాద్లో. మనీ ప్లాంట్ ఇక్కడ ఒకటి పెట్టుకున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్దాము. సో లోపలికి వెళ్ళేటప్పుడు లోపల ఇక్కడ ఒక పట్టా ఒకటి తీసుకున్నాను, కాళ్ళ పట్టా. ఇది బాగుంది, క్యూట్ కానీ. ఇది వచ్చేసి నాకు 150 రూపీస్లో వచ్చేసింది. 150 రూపీస్ అయిందనమాట. చాలా మెత్తగా, చాలా స్మూత్గా ఉంది. అండ్ వాటర్ తడి కాళ్ళకి తడున్నా కానీ వెంటనే వాటర్ పీల్ చేసుకుంటుంది. అండ్ అలాగే కింద కూడా నాకు ప్లాస్టిక్ మ్యాట్ లాగా కాకుండా కొంచెం క్లాత్ మ్యాటే వచ్చింది, చాలా బాగుంది. సో ఇదన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, అసలు ముందు ఎలా ఉందో ఒకసారి చూసేసి రండి. సో ఇప్పుడు చూస్తున్న లివింగ్ ఏరియా ఇలా ఉంది కదా, ఇంతకుముందు ఇలా ఉంది అండి. అసలు ఇలా ఉంది. రాగానే హ్యాపీగా ఇంట్లోంచి నేను సీను వెళ్ళి తీసుకొని వచ్చాము. ఇంట్లోకి రాగానే యోధా అనను ఎంజాయ్ చేస్తూ వాటిని అన్నింటి కూడా పెట్టడం జరిగింది. అండ్ అలాగే వాటికి గమ్ము లాంటిది ఏముండదండి స్టిక్ చేయడానికి. నేను డబల్ టేప్ గమ్ని యూజ్ చేసి, ఎందుకంటే మళ్ళీ మనం కూర్చున్నప్పుడు జారిపోకుండా ఉండడం కోసం నేను డబల్ టేప్ గమ్ని యూజ్ చేసి వాటిని జారకుండా వాటికి స్టిక్కర్ వేసానమాట. దానివల్ల ఏంటంటే అవి జారిగిపోవు, కొంచెం అలాగే లుక్ ఉంటాయి అన్నమాట. మరీ చిన్నపిల్లలు ఏం లేరు. అండ్ ఈ కలరే తీసుకోవడానికి కారణం ఏంటంటే సింత వాళ్ళకి బ్లూ కావాలి, బ్లూ కావాలి, కొంచెం వేరియేషన్ లుక్ కావాలి అని అనుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేరు వేరు రకాలు రెండు మూడు రకాలు ఇది మార్చుకునే విధంగా ఉంటుంది. సోఫాని అయితే మార్చలేం కానీ సోఫా కవర్లు అయితే ఈజీగా మార్చుకోవచ్చు కాబట్టి నేను ఈ కలర్ తీసుకోవడం జరిగిందనమాట. బికాజ్ డబల్ టేప్ గమ్ము సహాయంతో, మావిడ సహాయంతో దీన్ని అంతా కూడా నేను ఇలా సెట్ చేసుకుంటున్నాను. మీకు క్లియర్గా అన్నీ కూడా నేను కింద మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇంటికండి మనం ఎంత పెట్టుకుంటే అంత అవుతాయండి, కాబట్టి కొంచెం కొన్ని చోట్ల ఏంటంటే చూసి చూసి ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి మళ్ళీ కొన్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి అది ఖచ్చితంగా పాతగా అయిపోతూనే ఉంటుంది. కొత్తగా అన్నీ కొత్త కొత్తగానే ఉండవు కాబట్టి పాతగా అయిపోతూనే ఉంటాయి, కొత్త మోడళ్ళు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతిసారి మనం కొన్ని కొన్ని కొనలేం కదా ప్రతిసారికి. నాకున్న లివింగ్ ఏరియాని నాకున్న బడ్జెట్లో నాకున్న విధంగా నేను సెట్ చేయాలనుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది కొండి, ఇది దీనికోసం దీని పేరేంటో తెలియదు, మెత్త మెత్తగా ఉంటుంది. ఈ కింద మన కింద ఎంత డస్ట్ ఉందండి పాపం, దానికి తుడిచేసాను అనమాట మళ్ళీ. అయితే ఇప్పుడు మట్టి టేబుల్ అనేది పెద్దగా అయింది అని అనుకున్నారు, కానీ అది అప్పుడు తెచ్చుకున్న మోడల్ అనమాట. కానీ అన్నిటికీ కంఫర్ట్ జోన్గా ఉంటుంది అనమాట అది, అందుకని నాది మార్చాలని కూడా అనిపించలేదు ఆ టీపాయి. దాని కింద మ్యాట్ అన్నీ అందరు కూడా వేరే మ్యాట్ చూపించారు డిజైన్ డిజైన్వి, బట్ కన్నా అట్లా కాదు, మెత్తగా ఉండాలి. మనం బెడ్రూమ్లలో వాటిలో వేసుకుంటాం కదండి, దీనివన్నీ చాలా మెత్తగా అనిపిస్తూ ఉంటుంది. అలా కావాలని చెప్పేసి నేను ఇలా వేసుకున్నానంటే ఎవరు వచ్చి కూర్చున్నా కానీ ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి. సో ఓవరాల్గా అయితే ఇలా సెట్ చేసుకున్నాము. చూసారు కదా, ఇలాగ మేము సెట్ చేశాక ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి చెప్తాను నేను మీకు దీని గురించి.
ఈ మ్యాట్ వచ్చేసి చాలా స్మూత్గా అసలు చేయి పెట్టగానే ఎంత హ్యాపీగా ఉంటుందంటే అసలు చాలా స్మూత్గా కనిపిస్తుంది అండి, సూపర్గా అనిపిస్తుంది క్లాత్. ఇది కుక్కపిల్ల బొచ్చు కుక్కపిల్లని పట్టుకున్నట్టుగా ఎంత క్యూట్గా అనిపిస్తుంది అన్నమాట. కాలు పెట్టామంటే తీయాలని కూడా అనిపించదు. ఇది వచ్చేసి ఉల్లి పొట్టు కలర్ అండి, పింక్ కానీ పింక్ కూడా కాదు, ఉల్లి పొట్టు కలర్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి ఖమ్మం వినాయక దాంట్లో తీసుకున్నాను. అండ్ సేమ్ దీంట్లోని ఇది ఒక్కటే ఉందండి, దీనికి పీస్ దీనికోసమే ఉన్నట్టుగా ఉంది చూడండి. ఇది వచ్చేసి క్రీమ్ అండ్ అంటే కొంచెం క్రీము హాఫ్ వైట్ మిల్క్ అలా ఉన్నది తీసుకున్నాను అన్నమాట, సేమ్ ఊళ్ళులాగా. కింద వాటికి కొంచెం సీలర్ లాంటివి ఉన్నాయండి, అందుకే అది ప్లాస్టిక్ అది పెట్టేసాము కవరు అంతే. సో ఇవంతా కూడా నేను చెప్తాను కదా నా బడ్జెట్లో నేను తీసుకున్నానండి. అండ్ అలాగే ఇవి సోఫా కవర్లు. సోఫా కవర్లు అంటే యాక్చువల్గా నాకు ఇక్కడ బ్లూ వేయటం అనేది అంతగా ఇష్టం, ఫస్ట్ ఇష్టం లేదు కానీ బ్లూ అయితే బాగుంటుంది అని చెప్పేసి మా సునీత వాళ్ళు అందరూ ఫస్ట్ నుంచి అన్నారు. సరే చూద్దాం ఇవి మళ్ళీ మళ్ళీ మార్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక సెట్ ఇది తీసుకొని వచ్చాను అన్నమాట. బ్లూ కలర్ బ్లూ లాగా మీకు కెమెరాలో ఇదన్నమాట. ఇది వచ్చేసి సెట్ మనకు విడిగా దొరుకుతాయండి, ఒక్కొక్క పీస్ కూడా తీసుకోవచ్చు. ఇది మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ విడిగా తీసుకోవచ్చు. టోటల్ వచ్చేసి 950 రూపీస్ సెట్ వచ్చేసి అండి, 950 రూపీస్ సెట్ అయింది. డోర్ తీసాను నేను. సో 950 రూపీస్ ఇది టోటల్గా. డోర్ వేసేస్తున్నానండి, చూడండి లోపలికి రాగానే లుక్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడికి రాగానే నేను సునీతకి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిన గోమాత, దాని తర్వాత సునీత తాబేల్ది తెలుసు కదండి, ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటారు. అండ్ అలాగే ఈ ప్లాంట్ మాకు హైదరాబాద్ నుంచి వచ్చిన వస్తువులు అయితే ఇవి కూడా హైదరాబాద్ నుంచి వచ్చినవే. ఈ చైర్స్ అనేవి సోఫాలు అనేవి పాతగా అయిపోయాయి కదా, చాలామంది మార్చండి అన్నారు. ఆ వుడ్ చాలా మంచిదండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మా నాన్న కూడా కూర్చొని ఉన్నాడు, నాకు ఎందుకో ఇది నాకు మార్చాలి అనిపించలేదు. సో దాన్నే ఇంకేదైనా చేద్దాం అన్నట్టుగా అనుకున్నాను. అండ్ అలాగే కొత్త సోఫాలు కొనాలంటే మళ్ళీ 35,000-40,000 అయితేనే మంచి వస్తున్నట్టు అనిపించాయి. సో అందుకని చెప్పేసి నేను అంత ఖర్చు పెట్టదలుచుకోలేదు. ప్రస్తుతానికైతే ఇలాగ చేసుకున్నాను. ఇది వచ్చేసి 3,000, ఇది 1,000 ఇట్లా, అంటే మనకి తక్కువ బడ్జెట్లోని 6,000-5,000లోనే నేను అంత చేసుకోగలిగాను. అండ్ ఇది వచ్చేసి ఇటు పక్క దీని పేరేదో చెప్పాడండి, ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ అన్నమాట. ఇదేంటంటే కొమ్మ వేసినా కానీ ఇక్కడ గుబురుగా పెరుగుతాయన్నమాట. సో రెండు మొక్కలు ఉన్నాయి దాంట్లో, కంపేర్ రెండు మొక్కలు ఉంటాయి దాంట్లో. సో ఇది స్టాండ్. అండ్ అలాగే అది స్టాండ్ వచ్చేసి ఇక్కడ 800 తీసుకున్నారు. ఈ స్టాండ్ కోసం ఎంత తిరిగానంటే అంత తిరిగానండి బాబు, నా వల్ల కావాలి. నేను శ్రీనిగాడు చాలా తిరిగాము. సో ఫైనల్గా ఇంకొక దగ్గర దొరికింది, అది కూడా కొంచెం అక్కడక్కడ ఘాట్లు పడింది, బట్ అయినా సరే నాకు కావాలి, ఇంకా ఆప్షన్ లేదు అని చెప్పేసి నేను తీసుకున్నాను. మనకి కింద వచ్చేసి ప్లాంట్కి వాటర్ పడినా ఇబ్బంది లేకుండా కింద ఇది పెట్టినారు. సో అదన్నమాట, ఇది మొత్తం వాటర్ అంతా పీల్చుకున్నాకే మళ్ళీ కొత్త వాటర్ పోయాలండి. ఎప్పుడైనా సరే ఇండోర్ ప్లాంట్స్ అని చెప్పాడు. ఇది వచ్చేసి జెట్ ప్లాన్ అంటారు కదా, జెడే ప్లాన్ జెట్ ప్లాన్ అంటారు. అంటే ఇది బాగుంటే మనకి వృద్ధి, మన వృద్ధిని బట్టి అంటే అభివృద్ధి బాగుంటుందని నమ్ముతారు. అంటే నమ్మే వాళ్ళకి చెప్తున్నాను, నమ్మని వాళ్ళకి నేనేం చేయలేను. సో మనీ ప్లాంట్ ఉంటే ఎలా మంచిదని నమ్ముతాము, ఇది కూడా అన్నమాట. వ్యాపారంలో కానీ చదువులో కానీ అన్నిట్లలో మనం మనది మంచిగా ధనాభివృద్ధి కానీ బాగుంటుందని చెప్పేసి ఆ చెట్టు పెడతారనమాట, జెట్ ప్లాన్ అని కూడా అంటారు. సో అది తీసుకున్నాను, అది గ్రీన్ దాంట్లో పెడితేనే మంచిది అంటారు కాబట్టి గ్రీన్ దాంట్లో పెట్టాను. ఓకే, అంటే టోటల్గా ఇక్కడున్న లీవింగ్ ఏరియాలో ఇలా వస్తుంది టోటల్గా అండి. సో ఈ లుక్ ఉందన్నమాట. అండ్ పైకి చూస్తే ఇది నాకు ఎప్పటి నుంచో ఇదొక డ్రీమ్ అండి. అంటే సోఫా పైన ఇలా ఫొటోస్ కొంచెం ఎగుడు దిగుడుగా ఉండాలి, కరెక్ట్గా ఉండకూడదు అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే షూటింగ్ లొకేషన్లో ఇంట్లో చూసినప్పుడు ఎప్పుడు ఇలాగే అనిపించేవి, భలేగా అనిపించేది అన్నమాట నాకు. సో సో అలా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి యోధా గిఫ్టెడ్ పిక్ ఫొటోస్, యోధా ఇచ్చిన ఫొటోస్. అండ్ ఇది వచ్చేసి మన కమర్తప్ మురళి గారు అని ఉన్నారు కదా, కమర్తప్ మురళి అన్నయ్య, ఆ అన్నయ్య వాళ్ళు ఇచ్చారనమాట ఈ గిఫ్ట్. ఇది వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న గిఫ్టే, ఇది కూడా మాకు మంచి గిఫ్టే అని గిఫ్ట్ ఇచ్చినవే. సో ఇది వచ్చేసి మా కెమెరామ్యాన్ నరేష్ గారు ఇచ్చిన గిఫ్ట్,
అదే రోజు గృహప్రవేశం రోజే ఇచ్చారు గిఫ్ట్ అన్నమాట. అంటే ముందు రోజు మేము నైట్ దిగిన ఫొటోస్ని మార్నింగ్ కల్లా మాకు ఫ్రేమింగ్ చేసి ఇచ్చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ నరేష్, చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా ఈ లుక్ అన్నమాట. అండ్ అలాగే ఈ ఫ్యాన్ వచ్చేసి 1900 rupees అయిందండి, 1900 rupees ఈ ఫ్యాన్ తీసుకున్నాను. సో ఓవరాల్ లుక్ ఇలా వచ్చింది ఇక్కడ హాల్. ఓకే అండి. అండ్ ఇక్కడేమో కూలర్ పెట్టాను, కూలరు అటువైపు కూడా షిఫ్ట్ చేసుకుంటాం అటు ఇటు ఎప్పుడు కాంటే అప్పుడు అన్నట్టు అనుకుంటున్నాము. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూలర్ పెట్టాల్సిన అవసరం అయితే లేదండి, వాతావరణం చాలా చల్లబడింది. సో ఇదన్నమాట మా లీవింగ్ ఏరియాలో. ఇటు ఇప్పుడు ఇక్కడ మన సోఫాలో కూర్చుంటే ఎలా ఉండాలి అనేది కూడా నేను చూసుకున్నాను. ఇప్పుడు ఇలా సోఫాలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇది లుక్. సోఫాలో కూర్చున్నప్పుడు ఇది లుక్ అన్నమాట. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఇట్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ రెండు మూడు స్మైలీలు పెట్టేసాము, స్మైలీలు పెట్టేసి దానికి వాచెస్ తాళాలు అవి తగిలించుకుంటూ ఉన్నాము ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి మాకు చిరుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆవిడ యోధాకి గిఫ్ట్గా ఇచ్చారు, అనన్కి ఇవ్వండి అని ఒక గిఫ్ట్గా ఇచ్చారు. ఆ పిట్టల గిఫ్ట్ని ఇక్కడ పెట్టేశాము. ఇదంతా కూడా మెస్డో మెస్వి అంతా పెట్టించేసాము. అండ్ ఇక్కడ నా అమ్మ నాన్నని ఇక్కడ నాన్న అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు. అంటే నేను ఇట్లా బెడ్రూమ్ నుంచి రాగానే ఇట్లా రాగానే లెఫ్ట్ సైడ్ తిరిగి అమ్మ నాన్న కనిపించినట్టు పెట్టుకున్నాను నేను. ఇలా ఇక్కడ పెట్టుకుంటే మంచిదని మా మామయ్యగారు చెప్పారు, అందుకని ఇక్కడ పెట్టాము. ఇప్పుడు ఇది వచ్చేసి దీనికోసం కూడా బాగా వెతికాయండి. నాకు ఏదైనా సరే కరెంటు బిల్లులు కానీ ఏదైనా సరే అలాంటిది అట్లా ఉంటే ఇష్టము. బేసిక్గా దీన్ని ఇక్కడ అతికిద్దాము, ఇక్కడ స్టిచ్ చేసి అనుకున్నాము, కానీ అక్కడ సీల్ ఉంది కదా అని చెప్పేసి అక్కడ పెట్టేశాం. మళ్ళీ ఇంకొక వాల్కి స్టీల్ అదే సీల కూర్చడం ఎందుకులే అని చెప్పేసి అలా పెట్టేశాను. సైడ్ వాల్ అంతా కూడా ఇలా చేసుకున్నాను అన్నమాట ఇది. అండ్ ఈ ఫోటో వచ్చేసి మీకు తెలుసు హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచే ఉందన్నమాట. ఇదిగోండి ఈ ఫొటోస్, ఇవన్నీ కూడా నాకు ఫ్యాన్ ఫిట్ చేయడానికి వచ్చినప్పుడు, లైటింగ్ ఫిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా చేసుకున్నాను. మధుది నాది, అండ్ అలాగే ఫ్యామిలీ ఫోటో, అండ్ అలాగే ydtv యోధా ఇచ్చిన గిఫ్ట్, అండ్ అలాగే సేమ్ లెటర్ బ్యాగ్స్ లాంటిది ఇలా ఇది కూడా ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను. టూ కలర్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనం కిందకు వచ్చేస్తే ఇప్పుడు టీవీ యూనిట్ సపరేట్ తీసుకుందామంటే ఆల్రెడీ మేము కొనుక్కున్నప్పుడే ఇవి చేసేసి ఉన్నాయండి. మళ్ళీ దీన్ని పలక కొట్టేసి మళ్ళీ చేయటము నాకెందుకో నచ్చలేదు. ఇంకొన్ని 2-3 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు చేయించుకుంటే కొత్తగా బాగుంటుంది కదా, ఇప్పుడు ఆల్రెడీ కొత్త వాటిని మళ్ళీ ఎందుకు పలక కొట్టడము, సరే మనమే కదా ఉండేది అని చెప్పేసి నేను ఇలా చేసుకోవడం. ఇలా దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా ఉన్న వాటికే మనం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్నోడి ఫోటో ఉంది. ఈ ఫోటోకి ఇక్కడ మిడిల్లో కరెక్ట్గా రాలేదండి, అంటే సైజులో ఇప్పుడు తగిలిచ్చేది ఉంటుంది కదా మిడిల్లో రాలేదు, లేకపోతే ఇక్కడ తగిలించడానికి చేసాం ప్లాన్ చేసాం, కానీ అదేంటి వంకరైపోతుంది. అందుకనే చిన్నోడిని ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ పెట్టడమే కరెక్ట్, టీవీ చూసినప్పుడల్లా తను చూడాలి చూస్తూ ఉన్నాం అనమాట బంగారు తల్లిని. సో దీని మీద కవరింగ్ తీయలేదు. అండ్ సౌండ్ సిస్టమ్ అంతా ఇక్కడ పెట్టుకున్నాము, ఇది మనకి చాలా బాగుంటుందండి. మా సౌండ్ సిస్టమ్ కూడా చాలా నీట్గా వస్తుంది. టీవీ మీకు ఆల్రెడీ తెలిసిందే, 32 inches అండి నా టీవీ, అంతే పెద్దది కాదు. అండ్ ఇక్కడ నాకు ydtv ఫేమ్కి ఇచ్చిన అవార్డు, యూట్యూబ్ ఫేమ్ అని ఇచ్చిన అవార్డు, రవీంద్ర భారతిలో నా అవార్డు తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దాని తర్వాత ఇవన్నీ కూడా మాకు యూట్యూబ్ కోసం వచ్చినవి. దాని తర్వాత ఇక్కడ ఇది యాక్చువల్గా టేబుల్ మీద పెట్టాం కానీ ఇప్పుడు ఇక్కడ పెట్టేసాం టక్కన, యాక్చువల్ టేబుల్ మీద ఉండేది. అనను ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట, అనను యోధా ఇచ్చిన గిఫ్ట్ అది. ఇది యోధాకు వచ్చిన అవార్డు ఇప్పుడు ఇది కూడా నాకే అనుకుంటా. ఎవరికి వచ్చింది అది? నాకా యోధాకా? నాకే వచ్చింది, సారీ అండి నాకే వచ్చింది అవార్డు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి ఇంకొన్ని ఫొటోస్ పెట్టుకున్నాము, అమ్మమ్మ గారి ఫోటో, తర్వాత అవార్డ్స్ ఇవన్నీ ఫొటోస్, ఇంకా కొంచెం ప్లే మాకు వచ్చిన చిన్న చిన్న అవార్డ్స్, పెద్ద పెద్ద అవార్డ్స్ అన్నీ కూడా చిన్నవి అనకూడదు, మా గౌరవం ఏది ఇచ్చినా పెద్ద అవార్డ్స్ లాగే ఫీల్ అవుతాను. కొన్ని ఫొటోస్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాము, ఇక్కడ లైట్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ పార్టీషన్ ఒకటి వస్తుంది, దాని ప్రక్కన పైన అన్ని ఫొటోస్ అవార్డ్స్ వస్తాయి, కానీ మళ్ళీ అది టక్కన పడిపోయిద్దేమో అని ఈరోజు తీసుకుందాం అనుకున్నది ఆపేశాను నేను. లేకపోతే ఎందుకంటే టక్కన వీళ్ళు కదిలిస్తే పడిపోద్ది, దానికి గోడకి అటాచ్ అయ్యి ఉన్నది అయితే పడిపోదు కదా.
సో దాని ఒక పార్టీషన్ లాగా ఒక ప్లాన్ చేస్తున్నాను చిన్నది, అది వర్కౌట్ అయితే కొన్ని ఫొటోస్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇలా లుక్ ఉంటుందండి. సో నేను ఒక్కొక్కటి ఎందుకు చూపిస్తున్నానంటే మేము ఇంకా అన్నీ క్లియర్గా సెట్ చేసుకోలేదు, ఇంకా టైం పట్టుతుంది. సో ఇక్కడికి వచ్చేసి ఈ ఇది యోధవల బెడ్రూము, అనన్ బెడ్రూమ్, అనన్ వాళ్ళ బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ యోధమ్మ ఫోటో ఒకటి పెట్టుకున్నాము, ఇది కరెక్ట్గా సెట్ అయింది. ఇక్కడ ఇంకా పైన ఏం ఫొటోస్ పెట్టలేదు. ఓవరాల్గా మీరు ఇక్కడ నుంచి లుక్ చూస్తే దీని లుక్ ఇలా ఉంటుందండి హాల్. ఓకే, ఇప్పుడు ఇటువైపు వస్తే డైనింగ్ ఏరియా వస్తే మాకున్నదాన్ని డైనింగ్ ఏరియాని పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ స్వామి వినాయకుడి ఫోటో పెట్టుకున్నామండి. ఇది మా బావగారు వాళ్ళు మాకు ఇచ్చారనమాట గృహప్రవేశం రోజు ఈ ఫోటో ఫ్రేమ్. ఇది ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి వ్యూ కూడా బయటికి చాలా బాగుంటుందండి, చూడండి ఎంత బాగుంటుందో. సో ఇక్కడ మళ్ళీ వెంకటేశ్వర స్వామివారిది ఫోటో పెట్టుకున్నాము, స్వామివారిది పెట్టుకున్నాము. ఇక్కడ మూలలో మా సొంత రెగ్యులర్గా చేసేది ఇలా పెట్టేసుకుంది. అండ్ అలాగే అక్కడ అమ్మవారు అండి, చూసారా గడపలక్ష్మి అమ్మవారు. నాకు గడపలక్ష్మి అమ్మవారు పెట్టుకున్నాక ఏడు శనివారాలు వ్రతం చేసుకున్నాక మాకు బాగా కలిసి వచ్చింది కాబట్టి మాకు నమ్మకం అన్నమాట, నాకు చాలా నమ్మకము అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. సో ఇది ఈ ఎడ్జ్లో ఉన్న ఈ పార్ట్ వర్క్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే డైనింగ్ ఏరియా. ఇంకో దాంట్లో యాక్చువల్గా ఏం జరిగిందంటే పూజది మేము ఇంకా తయారు చేయిస్తున్నాం కదండి, ఇంకా టైం పట్టుతుంది కదా. సొంత ఏం చేసిందంటే ఒక స్టూల్లో పూజ సామాన్లన్నీ పెట్టింది, ఆ స్టూల్ ఎక్కడికో పెట్టింది లోపల తీసుకెళ్ళింది. తర్వాత ఇక్కడ ఫోర్ చైర్స్ ఉంటాయి అన్నమాట, ఫోర్ చైర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ కూర్చొని అక్కడ చెట్లు వస్తాయండి ఫ్యూచర్లో. ఆ చెట్లు బయట నుంచి కనిపిస్తే వ్యూ చాలా బాగుంటుంది, ఇక్కడ కూర్చొని భోజనం చేసేటప్పుడు అని ఆలోచన అన్నమాట. సో అక్కడ మేము చెట్లు వేస్తున్నామండి. ఆ చెట్లు కొంచెం పైకి వస్తాయి, పైకి వచ్చినప్పుడు కిటికీ దగ్గర నుంచి మనకి ఆ గాలి ఎంత చెట్లు అన్నీ చూసుకుంటే ఇక్కడ కూర్చొని భోజనం చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇది కూడా నేను ఇక్కడ వినాయకలోనే తీసుకున్నాను, రెండు తీసుకున్నాను అందులో ఇదొకటి. ఈ కలర్ ఎందుకు తీసుకున్నానంటే కొంచెం పిల్లలు అటు ఇటు కూరలు అవి పడేసినా కానీ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఈ రెండు తీసుకోవడం జరిగింది, ఈ కలర్ తీసుకోవడం జరిగింది అన్నమాట. ఇది 250 టోటల్గా. దీంట్లో నాకు ఒక 5-6 వేలు అయ్యాయండి, మొత్తం అన్నీ కలుపుకొని ఒక 5-6 వేలు అయ్యాయి ఖర్చు. అంతే 5-6 వేలలోనే నేను నా లీవింగ్ ఏరియాని ఇలా సెట్ చేసుకున్నాను. ఓకేనండి, ఇలా సెట్ చేసుకున్నాము. అండ్ కిచెన్ అంతా కూడా ఇంకొంచెం వర్క్ అంటే సునీత సర్దుకుంటుంది, ఇంకొంచెం అది కూడా మీకు చూపిస్తానండి, ఒక్కొక్కటి ఒక్కొక్కలా చూపిస్తాను. అంటే మేము ఏంటంటే మళ్ళీ మాటకు ఒకసారి జరపలేము కాబట్టి క్లియర్గా మేము చేసుకున్నాం, ఉన్న వాటితోనే చిన్న చిన్నగా తెచ్చుకొని చేసుకున్నాను. ఇవన్నీ బదులు కబోర్డ్స్ పెట్టుకోవచ్చుగా అనుకుంటే కబోర్డ్స్ పెడితే చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి ఉన్న వాటిని మేము ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నానండి. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను.